పేదవారి సొంతింటికలను సాకారం చేసేందుకు పట్టణ ప్రజల కోసం కిట్కోయిలపై ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు పర్యావరణ కాలుష్యం లేకుండా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉన్నట్టు మంత్రి తెలిపారు. నెల్లూరు నగరానికి మౌలిక వస్తువులు అందించేందుకు సీఎం జగన్ నిధులు కేటాయించారని అన్నారు. పేదవారి సొంత ఇంటి కలను సాకారం చేసుకునే దిశలో మరి ముఖ్యంగా పట్టణ ప్రాంత పేద ప్రజలకు అందిస్తున్నటువంటి టిట్కో గృహాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అనేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అతి త్వరగా లబ్ధిదారులకు అందించాలనే వారి ఆకాంక్ష మేరకు ఈరోజు ఆ అంశాల మీద సమీక్ష సమావేశం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, నెల్లూరు అర్బన్ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు శ్రీ బొల్లుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు మరి స్టేట్ నుండి మా ఎండి టిట్కో శ్రీధర్ అయ్యాస్ గారు, అట్లాగే మా ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు గారు, మా చీఫ్ ఇంజనీర్స్తో పాటు నెల్లూరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, నెల్లూరు పట్టణ వాసులకు మెరుగైన సౌకర్యాలు, ముఖ్యంగా మౌలిక వసతులు, విశాలమైనటువంటి రోడ్లు, పచ్చదనంతో పర్యావరణ కాలుష్యం లేని నగరాన్ని అందించాలి, మంచి పార్కులు తయారు చేయాలి అనే ఒక ఆలోచనతో గౌరవ శాసనసభ్యుల వారు ఈ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కానివ్వండి, రోజువారీగా ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి అర్జీలు కానివ్వండి, స్పందన కార్యక్రమం కానివ్వండి, వచ్చినటువంటి అన్ని అంశాల మీద కూడా వారు ఈరోజు స్టేట్ లెవెల్ నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మరి వారి దగ్గర నుంచి కొన్ని పరిష్కార మార్గాల్ని రాబట్టుకోగలిగారు. ప్రధానంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో సుమారు 8,000 పైచలకు టిట్కో ఇళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అంటే 99% అవి పూర్తయినాయి. నీటి వసతి ఏదైతే ఉందో వాటర్ సప్లై శాశ్వత ప్రాతిపదికన వాటిని అందించే దిశలో మరి ముఖ్యంగా ఈ సైడ్ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని అసంపూర్తిగా మిగిలిన ఉన్న నేపథ్యంలో అన్నీ పూర్తి చేసి దసరా లోపల మొత్తం 10,000 పైచీలకు ఇళ్లను అందించడానికి ఒక ప్రణాళికను కూడా తయారు చేయడం జరిగింది. మరి పెండింగ్లో ఉన్నటువంటి వర్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. మరి ముఖ్యంగా సైడ్ డ్రైన్స్, మరి సీవేజ్ ట్రీట్మెంట్ ఏవైతే ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో ఎస్టీపీలు గత కొంతకాలంగా పని చేయకపోవడాన్ని ఈరోజు ప్రధానంగా చర్చిస్తూ వాటి ఏవైతే కారణాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. వాటికి మరి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి, మరి ఇంకా ఇతర సాంకేతిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లియర్ చేసి త్వరలోనే వితిన్ వీక్ ఆ ఎస్టీపీలను కూడా త్వరలోనే పనిలోకి అంటే పనిచేయడానికి అనుకోగా వాటిని తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం అనేది. ఏదేమైనప్పటికీ నెల్లూరు పట్టణం, ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రెండు మరి పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్న నేపథ్యంలో వేగంగా నెల్లూరు సిటీ విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో పట్టణ ఏదైనా ఒక సమస్య కాకుండా అది అవకాశంగా మలుచుకొని నెల్లూరు పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించే దిశలో మరి ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా అధికంగా నిధులు కేటాయించి వీటిని త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తారు.